Hi guys, we are from Star TV. Valentine's Day కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. చదువుకునే వయసులో ప్రేమ అంత అవసరమా? నేను ఎవరైనా లవ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళు చెప్తారో లేదో నేను చెప్తున్నాను. నేను లవ్ చేస్తున్నాను. వీళ్ళు కూడా లవ్ చేస్తున్నారు. అయితే నాలాగా ఫ్రాంకా బయటికి చెప్పరు. కొందరు లోలోపల ప్రేమిస్తూనే ఉంటారు. అది చెప్పాల్సిన అవసరం వచ్చేసరికి వాణ్ణి ప్రేమించినట్టు ఫిల్మ్ చూపిస్తుంటారు. ఏయ్, కుర్రాళ్ళకి అంత సపోర్ట్ చేయకు. కరెక్ట్. ఈ కాలం కురల్ని నమ్మనేకూడదు. ప్రేమించేటప్పుడు పార్క్ బీచ్ అని తిప్పుతారు. పెళ్ళని అడిగితే కనపడకుండా పోతారు. ఆ, ఈ కాలం అమ్మాయిలు మాత్రం ఎలా నమ్మడం? ఒక కుర్రాడు బైక్ వేసుకొస్తే వాడితో వెళ్తున్నారు, ఇంకో కుర్రాడు కార్ వేసుకొస్తే వీళ్ళని కట్ చేసి వాడిని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఒకటి కుర్రాడి పర్సు చూస్తున్నారు, లేదంటే పర్సనాలిటీ చూస్తున్నారు. ఎవరు మేడం హాట్ని చూస్తున్నారు? అయితే ప్రేమ అబద్ధం అంటారా? లవ్ ఇస్ ట్రూ. అయినా లవ్ చేస్తున్న బాయ్ స్ట్రాంగ్ గా ఉంటారా? దట్స్ మై క్వశ్చన్. సపోజ్ లవ్ చేస్తే పేరెంట్స్ ఎప్పుడు అపోజ్ చేస్తారు. వాళ్ళు లవ్ని ఎదిరించినప్పుడు ఫోన్ ఉదితే పారిపోయే వాడిలో ఉండకూడదు. తుఫానే వచ్చినా తట్టుకునే ధైర్యం ఉండాలి. అలా ఎవరు ఉంటారు? ప్రేమ గురించి మీరే అనుకుంటున్నారు. ప్రేమ అంటే ఏముందండి తోటకూర కట్ట, అంత హంబక్. ఈ కాలం ప్రేమ ఉత్త డ్రామా. ఓకే, మీరు ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు? నాకు సంబంధించినంత వరకు ప్రేమ నిజమైంది, కానీ ప్రేమించిన వాళ్ళే కొందరు సిన్సియర్ గా ఉండకపోవచ్చు. మీరు ప్రేమ నిజం అంటున్నారు, వీళ్ళు అబద్ధం అంటున్నారు. సో అదేంటంటే, ఒక వజ్రాన్ని తీసుకెళ్లి కళ్ళు కనిపించిన వాడి ముందర పెడితే వాడు తాకినప్పుడు వాడికి అది ఒట్టి రాయే, అదే కళ్ళున్న వాడికి అది వజ్రం. అలాంటిదే ప్రేమ కూడా. అనుభవించే వాళ్ళకి అది నిజం, అనుభవించలేని వాళ్ళకి అదే అబద్ధం. వావ్, మీరు ప్రేమ నిజం అంటున్నారు. కొంతమంది ప్రేమలో ఓడిపోతున్నారు. వై? నా ఆంగిల్లో ప్రేమ ఎందుకు ఓడిపోతుందో తెలుసా? అది ఆడో మగ. అమ్మా నాన్న చూసిన వాళ్ళని చేసుకోవాలనుకున్నప్పుడు ప్రేమ జోలికే వెళ్ళకూడదు. ఆ హద్దు మీరు ఒకవేళ ప్రేమిస్తే అది ఎవరైనా సరే వాళ్ళ ప్రేమ కోసం చివరి వరకు స్టాండ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరండి. ఏదో ఉన్నట్టుండి ప్రేమిస్తున్నారు. పెళ్ళంటూ వచ్చేసరికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి. ఒకళ్ళింట్లో ఏమంటున్నారు? నువ్వు అమ్మాయిని ప్రేమిస్తే నీకు ఆస్తులు 10 పైసలు కూడా వాటా లేదని చెప్పి ఆ కుర్రాన్ని చేతులు కడిగేసుకుంటున్నారు. ఇంకొక ఇంట్లో ఏమంటున్నారు? ఓసి పాపిస్తుందన్న మన కుటుంబ మర్యాదల్ని మంట కలిపేసావు కదే, వాళ్ళంతస్తేంటి మనంతస్తేంటి, మన జాతి ఏంటి వాళ్ళ జాతి ఏంటి, మన మతం ఏంటి వాళ్ళ మతం ఏంటి అని అమ్మాయి మనసుని విరిచేస్తున్నారు. అప్పటికే అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తే నీకు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించి చూసావా? మేమంతా కుటుంబంతో సహా చచ్చిపోతామని అమ్మాయిని బెదిరిస్తారు. అప్పుడు అమ్మాయికి వేరే దారి కనిపించక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి, మా అమ్మ నన్న పెళ్లికి ఒప్పుకోవట్లేదు, నన్ను ఇంతతో మర్చిపోండి అని, వాళ్ళమ్మ నన్న చనిపోకూడదన్న ఉద్దేశంతో తన ప్రేమ నా అమ్మాయి అక్కడికక్కడే చంపుకుంటుంది. ఇలాగేనండి ప్రేమలో ఎంతో మంది ఓడిపోతున్నారు. అందుకే చెప్తున్నాను, ఒక అమ్మాయిని ప్రేమించనేకూడదు. ప్రేమిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా విడిచిపెట్టకూడదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఊరంతా ఏకమైనా, శరీరాన్ని 2 ముక్కలు చేసినా సరే, కుంపటి అనేది ఉంటే అది నిప్పుతోనే ఉండి తీరాలి. ప్రేమలో గెలవాలంటే ఎదిరించే ధైర్యం కావాలి. జీవితంలో ప్రేమనే వైరాగ్యం ఉంటే ప్రేమికుల్ని ఎవ్వరూ విడదీయలేరు. ప్రేమ నశించేది కాదు. కొందరు అతి మేధావులకి అది అర్థం కాదు. అర్థమయ్యేలా చేయడం నా పని, అంతవరకు నీ పని.